క్రీస్తు నిత్య సువార్త సంఘం ద్వారా సర్వోత్తమైన మార్గము ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడైన మా కన్న తండ్రి, నీ సంరక్షణలో నిలబడ్డ నేను ప్రభువా, సంపూర్ణమైన నీ కృప నీ సన్నిధి నాకు దయచేయండి. నీ సన్నిధిలో నన్ను నేను తగ్గించుకుంటూ నీ వాక్యాన్ని నిన్ను హెచ్చించటానికి కావలసినటువంటి సమయోచితమైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని క్రీస్తునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన సోదరి సోదరులారా, ఈరోజు మీ ముందుకు రావటం దేవుని కృప వలన జరిగింది. ఈరోజు మనం మాట్లాడకపోయే అంశం లేక పాఠం మానవ జీవిత ప్రయాణం. మానవుడు అనగానే లేక మనిషి అనగానే శరీరము ఆత్మ రెండు కలిసి ఉన్నప్పుడు మనిషి అంటారు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లి గర్భములో నుండి ఈ భూమి మీదకి వచ్చిన మనిషి శరీరాన్ని ఆత్మను కలిగిన వాడిగా, శరీరం కనిపించేదైతే ఈ శరీరములో కనిపించని ఒక మహాశక్తి ఈ శరీరాన్ని నడిపించేదని మనకు తెలుసు. మనిషి అనగానే రెండు శక్తుల కలయిక, ఒకటి శరీరము మరొకటి ఆత్మ. ఈ రెండు కలయికను చూసి ఉన్నప్పుడు దానిని మనం మనిషి అంటాం వాళ్ళని. అంటే రెండు శక్తుల కలయికతో కలిగిన ఈ దేహం, ఈ మనిషి, మరి అలాగనే రెండు లోకాల మధ్య ఈ మనిషి ఈ భూమి మీద ఉంటున్నాడు. పైనున్నది పరలోకం అయితే కిందన్నది భూలోకం. మనిషిలో మనిషి అనగానే రెండు లోకాలు రెండు, అలాగనే రెండు మహాశక్తులు కూడా రెండున్నాయి. ఒకటి దేవుడైతే రెండవది దుష్టశక్తి లేక దయ్యము అంటారు. రెండు శక్తుల మధ్య ఈరోజు మనుషులుగా మనం ఉన్నాము. మనిషిగా మనం ఉండాలి అంటే రెండు మహాశక్తులు కలయకే మనిషి, అలాగనే రెండు లోకాలకు మధ్యన మనం ఉన్నాం. పైన ఉన్నది పరలోకం అయితే కింద ఉన్నది పాతాళలోకం. అయితే ఈరోజు మనం ఆలోచించవలసిన ప్రాముఖ్యమైనది ఏంటంటే మనిషి జీవిత ప్రయాణం, మానవ జీవితంలో మనిషికి ప్రయాణం అనేది ఒకటి ఉంది. ఆ ప్రయాణం గురించి మనం ఆలోచించగలిగితే ప్రేమైన సోదరి సోదరులారా, మానవ జీవితము ప్రయాణముతో కూడినది. ఆ ప్రయాణము మనిషి ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి దేవుడు చూపించే జీవ మార్గం ఒకటి అయితే, దెయ్యం చూపించే మరణ మార్గం వేరొకటి. రెండు మార్గాలు మనిషి ముందు ఉన్నాయి. ఈ రెండు మార్గాలలో ఈరోజు మనిషి ఏ మార్గాన ప్రయాణించాలన్నది మనిషి తీసుకోవలసిన ఒక నిర్ణయం. ఈరోజు మనిషి తీసుకోవలసిన నిర్ణయం అండి. రెండు శక్తుల మధ్య ఉన్న మనిషికి ఈరోజు ప్రతి మనిషిని నువ్వు ఎక్కడ ఉన్నావని ప్రశ్నించామనుకోండి, నేను ఇంటిలో ఉన్నానండి అంటారు కొందరు, నేను ఆఫీసులో ఉన్నానండి అంటారు, నేను మరి టౌన్కి వెళ్ళానండి టౌన్లో ఉన్నానండి అంటారు. కానీ అది శరీర సంబంధమైన ఆలోచన అయితే, దైవ సంబంధమైన ఆలోచన ఏంటంటే ప్రతి మనిషి దేవుడు దెయ్యము అనే రెండు మహాశక్తుల మధ్య ఈరోజు మనిషి జీవితం ఉంది. దేవుడు ఒక పక్క నువ్వు కావాలని కోరుకుంటున్నాడు ప్రియులరా, ఒక పక్క దెయ్యం ఏమని ఆలోచిస్తుందంటే నువ్వు కావాలని దెయ్యం కూడా కోరుకుంటుంది. అంటే జీవిత ప్రయాణాలలో మనిషిని రెండు వైపులా మరి ఆకర్షించటానికి ఇద్దరు మహాశక్తులు అనబడిన ఇద్దరు శక్తులు మనిషిని ఆకర్షించటానికి ఇష్టపడుతున్నారు ప్రియులరా. అయితే మన జీవితంలో
ఈరోజు మనం ఆలోచించగలిగితే బైబిల్ గ్రంథంలో చూడండి, ఒక మాట ప్రసంగి రాసిన గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం అని మనం చదువుకున్నప్పుడు దేవుడు చెబుతున్న మాట ప్రియులరా, ఎందుకంటే దేవుడు మన పట్ల ఆయన చూపించిన ప్రేమ కొలది, ఆయన మాట్లాడుతున్న మాటలను మనం ఈరోజు ఆలోచించుకుంటే చదవండి. దయచేసి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం మనం చదివితే, కలగబోవున్నది ఏదో మనుషులు ఎరుగుకయుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు, నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరికి తెలియను, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసనందుదురు. మహాజ్ఞానం కలిగిన వాడు అయిన సొలొమోను తన జ్ఞానాన్ని అక్షర రూపంలో మన ముందుకు తీసుకుని వచ్చాడు. మన ముందుకు తీసుకుని వచ్చిన సొలొమోను గారు ఆయన మాటల్లో చెబుతున్న మాట ఏంటంటే, మనిషి మరి ఊరికి పోవు త్రోవ ఎరగని వారిగా ఉన్నారు. ఊరికి పోవు త్రోవ, ఏంటి త్రోవ అని ఆలోచించుకుంటే, లోకములో మనం ఉన్నప్పుడు మనము లోకముని ఆకర్షించుకుంటూ లోకములో నడుస్తూ దేవుడు లేడనుకుంటూ దేవునితో సంబంధం లేని వారిగా బ్రతుకుతున్న మనల్ని స్వరక్షకుడుగా మహాఘనుడైన యేసుస్వామిని ఈ భూమి మీదకి పంపించి తండ్రి తన ద్వారా మనల్ని ఆకర్షించుకున్నాడు. బాప్టిజం తీసుకొని క్రీస్తులో మనం అంగీకరించబడినప్పుడు మనము త్రోవలోనికి వచ్చిన వారిగా మనం ఉన్నాము. ఇదివరకు కాలంలో మనకు దేవుడంటే తెలియదు, మన జీవిత విధానం మనకు తెలియదు, కానీ మన స్వరక్షకుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి కన్న తండ్రి అయిన దేవుడు పంపి ఆయన ద్వారా మనల్ని ఆకర్షించుకొని ఆయన మాటలు విన్నప్పుడు మనం బాధపడ్డాము, నా జీవితం ఏంటిని ఆలోచించాము, ఆయన మాటలకు కన్నీరు కార్చాము, నా బ్రతుకు దేవుని వైపుకు వెళ్ళాలని ఆలోచించాము. దేవునితో మనం సన్నిహితులముగా ఉండటానికి దేవుని త్రోవలోనికి మనం వచ్చాము ప్రియులరా, దేవుని త్రోవలోనికి వచ్చాము. దేవుని యొక్క త్రోవలోనికి వచ్చిన మనం ఎంతవరకు దేవునిలో మనం ఉన్నాము అనేదే ప్రశ్న అండి. ఈరోజు ప్రతి మనిషి వేసుకోవలసిన ప్రశ్న ఏంటంటే, దేవుడనే త్రోవ లేకొచ్చావు, క్రీస్తు మార్గం లేకొచ్చావు, వచ్చిన నీవు నీ ప్రయాణం ఎంత దూరంలో ఉంది, ఎంతవరకు నువ్వు ప్రయాణం చేశావు. మన రక్షకుడైన యేసుస్వామి శాస్త్రితో మాట్లాడుతూ ఒక మాట పలుకుతాడు. ఆయన పలుకుతున్న మాటల్లో ఒక మాట చక్కని మాట మనం ఆలోచించుకుంటే, నీవు దేవుని రాజ్యమునకు నువ్వు దూరముగా లేవు అన్నాడు. శాస్త్రి మాట్లాడుతున్న మాటలను ప్రభు అయిన యేసుక్రీస్తు విన్న తర్వాత అతను ఏమన్నాడంటే, నీవు దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు. చదవండి ఆ మాట కూడా మనం చదివితే, మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడింది ప్రియులారా, నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ, రెండవది నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. ఈ మాటలు మరి మా రక్షకుడైన యేసుస్వామి మాట్లాడిన తర్వాత మరి శాస్త్రితో మాట్లాడుతున్నప్పుడు ఆ శాస్త్రి ధర్మశాస్త్రాన్ని గురించిన ఆజ్ఞలను నెరవేర్చినట్లుగా మరి విన్న తర్వాత వీళ్ళరా అతనితో మా స్వరక్షకుడైన యేసుక్రీస్తు ఏమి పలికాడంటే, నీవు దేవుని రాజ్యమునకు నీవు దూరంగా లేవు. అంటే ఆజ్ఞలు పాటించినప్పుడు, ఈ ఆజ్ఞల గురించి మనం ఆలోచించుకుంటే ప్రియులరా, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనకు 2 ఆజ్ఞలు ఇచ్చాడు.
ఒకటి దేవుని సంబంధమైన ఆజ్ఞ, ఒకటి సమాజములో మనుషులు మరి మనుషులకు సంబంధమైన ఆజ్ఞ రెండవదే. దేవునికి సంబంధమైన ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించమనేది దేవునికి సంబంధమైన ఆజ్ఞ అయితే, రెండవ ఆజ్ఞ మనకు మరి మనుషులకు సంబంధమైన ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ రెండు ఆజ్ఞలు ఎంత గొప్పవని మరి అక్కడ మాట్లాడుతున్నారంటే, సర్వాంగ హోమములన్నింటికంటేను బలులన్నింటికంటేను అధికము అంటే గొప్పవే. పాత నిబంధనలోనికి మనం వెళ్ళినప్పుడు పాత నిబంధనలలో ద్వితీయోపదేశ కాండాన్ని గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు బలులు, వాళ్ళు అర్పించిన హోమాలు, వాళ్ళ కార్యక్రమాలన్నీ చూసినప్పుడు చాలా బలులు అర్పించేవాళ్ళండి, హోమాలు ఉండేవి. కానీ ఈ దేవుడు మనకు చెబుతున్న సత్యం ఏంటంటే ఈ రెండు ఆజ్ఞలు మనం పాటించినప్పుడు ఈ రెండు ఆజ్ఞలు హోమముల కన్నా హోమములన్నింటికంటేను బలులన్నింటికంటేను అధికమైనవి, వాటి కంటే ఈ రెండు ఆజ్ఞలు గొప్పవైనవి ఏం చెబుతున్నాడు ప్రియులారా. పాత నిబంధనలో కూడా 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుని ద్వారా వ్రాయింపబడిన మాటలు తీసుకుని ఇశ్రాయేల మధ్యకు వచ్చినప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడండి. ఈ 10 ఆజ్ఞలను 2 భాగాలుగా మనం చేసినప్పుడు మొదటి భాగము దేవుని గురించిన ఆజ్ఞలతో కూడిన మాటలవే. నీ దేవుడైన యెహోవాను నేనే, ఆకాశమందు కానీ భూమి యందు కానీ భూమి యందు నీళ్ళ యందు కానీ ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు అంటే అది దేవుని గురించిన ఆజ్ఞలవే. మన గురించిన ఆజ్ఞలు కూడా 2వ భాగంలోకి మనం వెళ్ళినప్పుడు మన గురించిన ఆజ్ఞలు కూడా వ్రాశాడు ప్రియులారా. అదేం తెలుసా? విభిచరింపవద్దు, దొంగిలవద్దు, మీరు అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు. మన గురించి మాటలు ఉన్నాయి, దేవుని గురించిన మాటలు ఉన్నాయి 10 ఆజ్ఞల్లో. కానీ యేసుస్వామి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాటలు ఏంటంటే ఈ 10 ఆజ్ఞలన్నింటిలో మనకిచ్చిన ఆజ్ఞలు ఏంటంటే 2 ఆజ్ఞలండి, 2 ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలు ఏంటి తెలుసా? నీ పూర్ణ బలం, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము. ఈ మాటలు చదువుకుంటున్నాం ప్రియులారా మనం. ఈ మాటలు ఎంత గొప్పవో మన హృదయాలలోనికి వెళ్ళాలి. ఆ మాటలు ఏదో పెదవులతో చదువుకుంటున్నాం, దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటున్నాం ప్రియులారా మనం. దేవుణ్ణి ప్రేమించటం అంటే మాటలతో సంబంధమైనది కాదు. దావీదు గారు ఉన్నారు, దావీదు గారు గొల్యాతును సంహరించిన తర్వాత నా బలముతో నేను గొల్యాతును సంహరించాను అనలేదు, యెహోవా నా బలమా అన్నాడు. అంటే నేను గొల్యాతును సంహరించింది నా బలము కాదు, యెహోవాయే నా బలము, నా పూర్ణ బలము ఆయనే. అంటే దేవుని మీద ఎలా ఆనుకున్నాడో చూడండి. ఇశ్రాయేలీయులారా, నేను గొల్యాతును సంహరించాను, నా బలం అంటే ఏంటో మీకు తెలిసిందా అనలేదు. ఎంత తగ్గించుకున్నాడంటే యెహోవాయే నా బలమని అన్నాడు ప్రియులారాయన. అంటే పూర్ణ ఉదయముతో దేవుని మీద ఆనుకున్నాడు చూడండి. నా బలము, నా బలము కాదు ఇది, నా యెహోవా నాకు ఇచ్చాడు బలము, ఆయనే నాకు ఇచ్చాడని పూర్ణ మనస్సుతో దావీదు ఎలా మాట్లాడాడో చూడండి ప్రియులారా. ఎలా మాట్లాడాడు చూడండి, హోల్ హార్ట్ అన్నారు దాన్ని. అంటే పరిపూర్ణమైన మనస్సుతో, పరిపూర్ణమైన బలముతో దేవునికి, దేవుణ్ణి ప్రేమించాడని దావీదు గురించి చదువుతున్నాం ప్రియులారా. మన జీవితాలలో కూడా ప్రియులారా, మాటలతో మనం, మాటలతో దేవునికి మనం చేయటం కాదు, కానీ దేవునికి కావలసింది మాటలు కాదు ప్రియులరా. ఒక భర్త భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు మాటలతో ఇవి చేస్తాను, నీకు ఇవి కొనిస్తాను, అవి కొనిస్తానని భార్య చెప్పినప్పుడు, భర్త చెప్పినప్పుడు భార్య ఏమంటుందో తెలుసా? నువ్వు మాటలతోనే చెబుతున్నావండి నాకు,
నువ్వు నాకు ఎప్పుడు చేయించావు అండి, నువ్వు హృదయపూర్వకంగా నాతో నువ్వు చెప్పటం లేదండి అని ఒక భార్య భర్తను అన్నప్పుడు నిజమేనండి. ఎవరైనా ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు మనకు చాలా డౌట్ వస్తుంటుంది, ఎందుకంటే ఎక్కువగా మాటలతోనే ఉన్నప్పుడు వాళ్ళు క్రియలోనికి రాలేరు ప్రియులారా. అందుకని పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించమని దేవుడు చెబుతున్నాడంటే నిజంగా మరి ఆ పూర్ణ హృదయముతో ఎలా, పూర్ణ మనస్సుతో ఎలా, ఒకసారి ఆలోచించండి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నానా అని నీకు నువ్వు ప్రశ్నించుకో. 4 సార్లు అదే మాట ఆలోచించు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా, నా దేవుణ్ణి నేను ఎలా ప్రేమిస్తున్నానని నీకు నువ్వుగా ఆలోచించుకున్నప్పుడు నువ్వు ప్రేమిస్తున్నావు లేదు నీకే అర్థమవుతుంది పిల్లలారా. పూర్ణ మనస్సుతో ప్రేమిస్తున్నావా? కొన్ని సంఘటనలు మనకు తెలుసు ప్రియులరా, యేసుక్రీస్తు చివరి ఘట్టములో ఆయన సిలువకు వెళ్ళిపోతున్న సమయములో తన శిష్యులను పిలిచి ఒక మాట చెబుతాడు తన శిష్యులతో. చూడండి మార్కు సువార్త 14:27 మనం చదువుకున్నప్పుడు యేసుక్రీస్తు ఏం చెబుతున్నాడు ఒక్కసారి మనం చదువుకుందాం ప్రియులరా. యేసుక్రీస్తు ఏం చెబుతున్నాడు చూడండి 27వ వచనంలో, అప్పుడు యేసు వారిని చూసి మీరందరూ అభ్యంతర పడిదరు, గొర్రెల కాపరిని పట్టుకుందరు, గొర్రెలన్నీ చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు తన 12 మంది తన శిష్యులను పిలుచుకున్నాడు దగ్గరికి. ఏం చెబుతున్నాడు తెలుసా, నాకు సమయం వచ్చేసింది, నన్ను పట్టుకుంటారు కానీ మీరందరూ చెదిరిపోతారయ్యా, మీరు నన్ను విడిచి వెళ్ళిపోతారు అన్నప్పుడు శిష్యులు ఏమంటున్నాడు చూడండి, శిష్యులు ఏమంటున్నారు 31వ వచనంలో చూస్తే, అతడు మరి ఖండితముగా నేను నీతో కూడా సావవలసి వచ్చినను, నిన్ను ఎరుగునని చెప్పాను, చెప్పనేను అట్లు వారందరూ అనేది. 12 మంది శిష్యులు అన్నారండి, ఏంటయ్యా నీతో మేము 3.5 సంవత్సరంలో నీతో ఉన్నాము, నీ మాటలు విన్నామయ్యా, నీ మాటలలో ఉన్న జ్ఞానాన్ని అభ్యసించిన మేము నిన్ను విడిచి మేము పారిపోతామా, నిన్ను విడిచి మేము పారిపోమయ్యా, అవసరమైతే నీ కొరకు మా ప్రాణాలే పెడతామని 12 మంది శిష్యులు అందరూ అన్నట్లుగా చివరి వచనంలో ఉందని చూడండి. చివరి వచనంలో మనం చదువుకుంటే అప్పుడు అట్లు వారందరూ అనిరే, అందరూ అన్నారు ప్రియులారా. వారిలో పేతురు కూడా అన్నాడు ఏమని తెలుసా, నీ కొరకు నా ప్రాణాన్ని నేను పెడతాను. చూడండి మాటల్లో ఎంత ప్రేమ కనపడుతుందో చూడండి, ప్రాణాన్ని ఇచ్చేస్తాం అంటున్నారు మాటల్లో. ఆ శిష్యులు ఎంత ప్రేమించారు చూడండి యేసుక్రీస్తుని, ప్రాణం పెట్టే అంతగా ప్రేమించడానికి మాటలతో చెబుతున్నారు. ఈరోజు కూడా ఆలోచించండి, మాటలతో చెప్పేవాళ్ళం కొందరు ప్రియులరా, కానీ మాటల కన్నా శ్రేష్టమైనది ఏంటంటే పూర్ణ మనస్సుతో దేవుని పనిలో ఉండటం ఇంకా శ్రేష్టమైందండి. శిష్యులు దేవుని మనస్సును ఎరిగారు, యేసు స్వామిని మనస్సును, కానీ ఏమంటున్నారంటే ఏంటయ్యా మేము చెదిరిపోతామంటున్నావు, నువ్వు సిలువ ఘట్టము దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్ను విడవము, నీతో కూడా మేము ఉంటామయ్యా. ఆ ప్రేమ చూడండి, ఆ ప్రేమ ఆలోచించండి ఒకసారి. ఇంకొక సందర్భాన్ని కూడా చూడండి, యోహాను సువార్త 11:16 మనం చదివినప్పుడు ఇక్కడ కూడా ఒక సందర్భం మనకు కనపడుతుంది ప్రియులరా. అందుకు దిద్దిమానబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదుమని తన తోటి శిష్యులతో చెప్పాను. ఈ సందర్భం మీకు తెలుసు, ఈ సందర్భం ఏంటి, తోమాగారు తొందరపడి మాట్లాడుతున్నాడు. ఏం జరుగుతుందో తోమాకు అర్థం కాక మాట్లాడుతున్నాడు. ఈ సందర్భం ఏం జరుగుతుంది, ఇక్కడ లాజరు చనిపోయాడు. తర్వాత యేసుక్రీస్తు ఏమంటుండంటే మనం లాజరు దగ్గరికి వెళదాము, లాజర్ని బ్రతికించడానికి మనం వెళదాము, మృతులలో నుంచి ఆయన తిరిగి లేపడానికి వెళదాము అని అనుకుంటున్న ఆ సమయంలో ప్రియులరా, అప్పుడు తోమగారు ఏమంటున్నా తెలుసా, ఇదిగో ఆయన వెళుతున్నాడు, వెళ్ళటానికి సిద్ధపడ్డాడు, ఆయనతో కూడా మనము వెళదాము, ఆయన యూదులు చంపటానికి మరి వస్తారేమో, మనము కూడా ఆయనతో కూడా చనిపోదాము అన్న ఆలోచనతో చూడండి ఎలా మాట్లాడుతున్నాడు.
తొందరపాటు స్వభావంతో మాట్లాడుతున్నాడండి. ఏమంటున్నాడు? ఆయనతో పాటు మనము కూడా ఏమంటున్నాడు? మనము కూడా చనిపోదాం. 16 వచనంలో చూడండి మనకు, అందుకు దిద్దిమానబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదాము. చనిపోవటానికి వెళ్దాం మనం. చూడండి ఆ మాటల్లో ఎంత ప్రేమ ఉందో ఆలోచించండి ప్రియులారా. చనిపోవటానికి మేము వెళతామయ్యా, నీతో కూడా చనిపోవటానికే మేము వస్తామన్న అన్నారండి వీళ్ళు. ఇంకా అన్నారండి. కానీ ప్రియులారా, శిష్యుల గురించి ఆలోచించినప్పుడు సందర్భం వచ్చేసింది. యేసుక్రీస్తును పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు శిష్యులందరూ పారిపోయారండి. శిష్యులందరూ పారిపోయారు. పేతురు ఎంతగానో నీ కొరకు నేను ప్రాణం పెడతానన్న ఆ పేతురు కూడా చివరకు పారిపోయాడండి ప్రియులారా. పారిపోయాడు అంటే మాటలు అనటము తేలిక, మాటలతో నేను చేస్తానంటాం తేలిక, కానీ పని దగ్గరికి వచ్చాక నిలవబడలేదండి వాళ్ళు. తోమా ఏమన్నాడు? మనం ఆయనతో కూడా వెళదాము, వెళ్ళి ఆయనతో కూడా అవసరమైతే చనిపోదామన్న తోమా చివరికి యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మగ్ధలేని మరియ లాంటి మరి స్త్రీలు వచ్చి యేసుక్రీస్తు సమాధిలో నుంచి తిరిగి లేచాడని మాటలు చెప్పిన తర్వాత కూడా తోమా చనిపోవడం కాదు ప్రియులారా. ఏమన్నాడు తెలుసా? ఆయన లేచాడని నాకు నమ్మకం కలగాలంటే నేనేం చేయాలా? ఈ వేలు తీసుకెళ్ళి ఆయన గాయాలలో ఈ వేలు పెడితే కానీ నేను నమ్మనన్నాడండి. చూడండి, ఆలోచించండి ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. మాటలైతే మాట్లాడగలం. తర్వాత శిష్యులు ఎంతో బాధపడిపోయారండి. యేసు స్వామికి ఇచ్చిన మాట నెరవేర్చలేకపోయామన్న ఆవేదనతో వాళ్ళ దుఃఖముకులయ్యారు. ఏంటి, మేము మాటిచ్చాం ఎందుకు నెరవేర్చలేకపోయాం? ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన దగ్గరనే ఉందామనుకున్నాము. సైనికులు ఆయన పట్టుకుంటున్నప్పుడు ఆయన దగ్గర ఉండాలనుకున్నాము మేము. ఏంటి మేము ఉండలేకపోయాం? ఏంటి పరిస్థితి? ఎంతగానో బాధపడిపోయారు పిల్లరా వాళ్ళు, ఎంతగానో బాధపడిపోయారు. కారణం ఏంటో తెలుసా? మాట అంత తేలిగ్గా పని కుదరదు ప్రియులారా. అందుకని మన స్వరక్షకుడైన యేసుస్వామి చూడండి, దేవునికి మాటిచ్చాడు. అయ్యా నీ కొరకు నేను సిలువలో వేలాడతానన్నాడు అన్నాడు. సిలువ దగ్గరికి యేసుక్రీస్తు ఒక్కడే వెళ్ళిపోయాడండి. ఎవరన్నా ఆయన బలంతం చేశారా? సిలువ దగ్గరికి ఆయన ఎవరన్నా వీడుచుకుని వెళ్ళారా? ఆయనే వెళ్ళాడండి. ఒక కోడి చూడండి, కోడిని కోస్తున్నప్పుడు దాన్ని వదిలిపెడితే పారిపోవాలనుకుంటుంది. ఒక మేకను చూడండి, కోస్తున్నప్పుడు దాన్ని వదిలిపెడితే పారిపోవాలనుకుంటుంది. కానీ యేసుక్రీస్తు సిలువ దగ్గరికి పారిపోవాలనుకోలేదు. దేవుని మాట, దేవునికి ఇచ్చిన ఆయన ఆ మాటను నెరవేర్చటానికి తన జీవితంలో ముందుకు సాగిపోయాడు ప్రియులారా. తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టంగా వెళ్ళిపోయాడు. ప్రజలందరి కొరకు చచ్చిపోవటానికి కూడా ఆయన ఇష్టపడ్డాడండి. ఆయన అంటే దేవుణ్ణి ఎంత ప్రేమించాడో ఆలోచించండి. యేసుక్రీస్తు నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అనే మాటలతో తన పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాడండి యేసుక్రీస్తు. ఎంత ప్రేమించాడో తెలుసా? మనుషులందరి కొరకు చచ్చిపోయేంతగా ప్రేమించాడండి. పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించమన్న మాట తండ్రి ఆజ్ఞను పాటించాడండి యేసుస్వామి. 2వ ఆజ్ఞ తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. మనము యోహాను పత్రిక మరి 1వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ కూడా ఒక చక్కని మాట వ్రాయబడింది ప్రియులారా. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనక దీనిని బట్టి ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు అంటే సహోదరులను ఎంత ప్రేమించాడు చూడండి. దేవుణ్ణి ప్రేమించి చిలువ దగ్గరికి వచ్చాడు. మనందరినీ ప్రేమించి దేవుని మాటకు విధేయుడైపోయి మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టేశాడు ప్రియులరా. ఆయన మాటలతో చెప్పలేదు,
మాటలతో చెప్పలేదు ఆయన, మాటలతో కాదు ఆయన చెప్పింది, ఆయన ప్రాణాన్ని పెట్టడానికి క్రియలతో చూపించాడు. చూడండి మరి ఓపెన్ హార్ట్, చూడండి మరి హోల్ హార్ట్, ఈ పూర్ణ మనసుతో పూర్ణ వివేకంతో యేసు స్వామి చూడండి ఎలా పెట్టాడు, తన ప్రాణాన్ని ఎలా పెట్టాడు ఒక్కసారి ఆలోచించండి. అందుకే మనం చదువుకుంటానండి, ఈ రెండు ఆజ్ఞలు ఈరోజు నిన్ను పాటించమన్నాడు ప్రియులారా, ఈ రెండు ఆజ్ఞలు నిన్ను పాటించమన్నాడు. శాస్త్రి పాటించాడు మార్కు సువార్త 12వ అధ్యాయము మరి 30-32 వచనాలు మనం చదువుకుంటే, మరలా అక్కడికి మనం వెళితే మరి శాస్త్రి ఈ రెండు ఆజ్ఞలు పాటించాడు. ఈ రెండు ఆజ్ఞలు ఏంటి? నీ దేవుడైన యెహోవాను ప్రేమించమన్నది ఒక ఆజ్ఞ అయితే, రెండవ ఆజ్ఞ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమనేది రెండవ ఆజ్ఞ ప్రియులారా. ఈ రెండు ఆజ్ఞలు ప్రేమించిన తర్వాత ప్రియులారా, ఈ రెండు ఆజ్ఞలు ప్రేమిస్తే ఏమన్నాడంటే దేవుడు, నీవు పరలోక రాజ్యానికి సమీపంగా ఉన్నాడు. చాలామందికి డౌట్ రావచ్చు, పరలోక రాజ్యానికి సమీపంగా ఉన్నాడు కదా, మరి పరలోకం పోవాలంటే ఏం చేయాలి? అది కూడా చూడండి మత్తయి సువార్త చివరగా మాట చదువుకో ముగిద్దాం, 19వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుంటే ప్రియులారా, అందుకు యేసు నీవు నీ పూర్ణ మనస్సుతోనూ అందుకు యేసు నీవు పరిపూర్ణ ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకే ఇమ్ము, అప్పుడు నీవు పరలోక రాజ్యములో నీవు ధనము సంపాదించుకుంటావు అన్నాడు. ధనవంతుడు ఆజ్ఞలు పాటించాడు, కానీ ఆజ్ఞలు పాటించాడు కానీ నీకు ఒకటి కుదువుగా ఉందన్నాడు. అదేంటది? రెండు ఆజ్ఞలు పాటించాలి, మూడవది పని చేయాలి. మూడవది ఏంటి? నీవు నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇవ్వాలి. అంటే దేవుడు మనకు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు అంటే 10 ఆజ్ఞలు ఇవ్వలేదు ప్రియులరా, 2 ఆజ్ఞలు ఇచ్చాడు. మూడవది ఏంటంటే పని. ఈ మూడు నువ్వు చేస్తే నువ్వు పరలోకం వెళ్తావు. ఈ రెండు కూడా చేయలేని వారుగా ఈరోజు ఎంతమంది ఉన్నావు? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నువ్వు ఎక్కడున్నావు? పరలోక రాజ్యానికి సమీపంగా నువ్వు ఉండాలి అంటే 2 ఆజ్ఞలు పాటించాలి. పరలోకానికి నువ్వు ప రవేశించాలి అంటే దేవుని పని ఒకటి చేయాలి. అదేంటి తెలుసా? నీవు దేవుని సువార్తను ప్రకటించటానికి అవసరమైతే నీకున్నది దేవుని పాదాల దగ్గర పెట్టి నీ శరీరముతో దేవుని కార్యక్రమాలు నువ్వు చేయాలి. అలా చేస్తే పరలోక రాజ్యం మనము వెళతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మహోన్నతుడైన మా కన్న తండ్రి, దేవా 2 ఆజ్ఞలు పాటించాలి, 1 నీ పని, ఈ 3 మేము చేసినప్పుడు పరలోకం వెళతామని నీ వాక్యంలో వ్రాయబడినట్లుగా, నీ మాటలు ఈ టీవీ సెట్ల ముందు వింటున్న నీ పిల్లలు అనేక మంది దేవా ఈ మాటలు అర్థం చేసుకోగలుగున్నటువంటి మంచి మనసును నీ పిల్లలకు దయచేయమని, వాళ్ళ కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.